ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈ రోజున మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి వివరంగా తెలుసుకుందామండి. అంటే బంధాలు, బంధుత్వాలు, అలాగే వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఇలా ప్రతిదీ వివరంగా తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మరొకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. కుంభరాశి రాశులలో 9వ రాశి. కుంభరాశి జాతక చక్రంలో 11వ స్థానంలో ఉంది. ఈ రాశ్యాధిపతికి శని భగవానుడు. అలాగే ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేషి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్ద అర్ధశబ్దం, అర్ధజల రాశి జీవుల మానవులు, జాతి వైశ్య జాతి, సంతాన సమసంతానం, సమయం పగటి సమయం, పరిమాణం హస్రం. అలాగే ఈ రాశి గోడచారలను, వ్యాపారాలను సూచిస్తుంది. గృహంలో నీటిపారులు, నీటి ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు. అలాగే ఈ రాశులకు జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎందరో పరిచయమైన పాత స్నేహాలను, బంధుత్వాలను మరువరు. ఈ కుంభరాశి వారికి కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అనవసర సమయాలలో ధనము లభించకపోయినా అవసరము లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు. ఇతరులు పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ కారము చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగిస్తాయి. ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయులు, సొంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారికి సమర్థించడానికి, రక్షించడానికి అధికముగా ధనమును, పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారంలో అంచనాలు నిజమై లాభాలు పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువలు పెరగడము వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కోడలను అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు. సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికము. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వల్ల మంచికి దారితీస్తాయి. వీరి అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులు అవుతారు. పోటీ లేని చోట కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు, అయినా స్వయం కొరత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని మీరు పేరు వస్తుంది. భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదరి సోదర వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు. పై స్థాయి, కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు గురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు అపజయము ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోషకాలము చేస్తే తప్ప ఏ విషయముకు లోటు ఉండదు. శత్రువర్గం మీ మీద విజయం సాధిస్తారు. వారి వలన కలిగిన ఇబ్బందులకు గురి అవుతారు. పరాయి వారి వలన ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణ, ఉత్తర దిశలు మీరికి బాగా లాభిస్తాయి. అలాగే వీరికి మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ వలన రాజయోగం అయితే పట్టబోతుంది. అది ఎలా అన్నదే మనం చెప్పలేము. మీకు ఏదో ఒక రూపంలో మీ స్నేహితురాల వలనో, బంధువుల వలనో, తోడబొట్టిన వారి వలనో ఏదో విధంగా రాజయోగం అయితే కలగబోతుంది. డబ్బు మీ చేతికి అంది వస్తుంది. మీరు దేనిని చేయి విడవకుండా ప్రతి దాన్ని లోబర్చుకుంటే, మీరు ఆ ధనాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది తొందరగా వస్తుంది. దానివల్ల మీరు రాజయోగం
పట్టబోతున్నారు. ఈ రాజయోగం పట్టబోతున్న సందర్భంలో మీరు కుబేర కుంకర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం వలన అదృష్టానికి మీకు దగ్గరగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నా ధన్యవాదములండి.